అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడొద్దు, ఎందుకంటే మీకు తెలుసు అంతా. ఎందుకంటే ఇక మాట్లాడమని చెప్తున్నందుకు మాట్లాడుతున్నాను. నేను ఇంతకుముందు ఒక సినిమా తీశాను, చాలా ఏమో జరిగిపోయింది, ఇప్పుడు అదే డిస్ట్రిబ్యూషన్ చేశాను అని జరిగి ఒక వెంకట నరసింహ అని చాలా విసిగిచ్చిండు నన్ను. సార్ ఇక ఇది ఒక్కటి చేయండి సార్, నేను ఏదో నా దగ్గర ఖాతా ఉంది అది అంటే సరే బాబు నువ్వేమన్నా చేసుకోని ఆర్టిస్ట్ని మాట్లాడుకోమంటే వాళ్ళు సుమన్ గారు కానీ పృథ్వీరాజ్ గారు కానీ అందరు చాలా బాగా నాకు మళ్ళీ చెప్పి బాగుంది చేయండి అంటే సరే అని చెప్పేసి చేస్తున్నాను. ఇక మిగతా అంతా మీరు చూసుకోవాలి, మీరు కొద్దిగా హెల్ప్ చేసి అందరిని ఈ సినిమాని జర సక్సెస్ చేయాలని అందరిని కోరుతున్నాను. అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు మనం రామానాయుడు గారి స్టూడియోలో ఉన్నామండి. అల్లుడు బంగారం ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అండి. నాకు డైరెక్టర్ వెంకట్ గారు, ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు నాకు వచ్చి లైన్ ఇప్పుడు కాదండి, చాలా ఆల్మోస్ట్ ఆల్ ఈ కరోనా స్టార్ట్ అవడానికి ముందు వచ్చి నాకు చెప్పారు. సో ఇదేంటంటే చెప్పేటప్పుడు చాలా ఒక ఆర్డినరీ సబ్జెక్ట్ కిందనే ఉంటుంది, బట్ మధ్యలో లాట్ ఆఫ్ సీన్స్లో ఏంటంటే ట్విస్ట్లు అవి ఉన్నాయి. ఈ టూ క్యారెక్టర్స్ అండి, నేను పృథ్వీ గారు చేస్తున్నాం. అంటే ఒక విలేజ్లో ఉంటున్న ఒక అట్మాస్ఫియర్, మెంటాలిటీ, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. తర్వాత దీంట్లో ఏంటంటే ఫ్రెండ్షిప్ గురించి ఒకటి ఉంది. సో ఫ్రెండ్షిప్లో ఎంత క్లోజ్ అవుతాం, తర్వాత మళ్ళీ ఎట్లా కొంచెం డిస్టెన్స్ వస్తుంది, మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్లో వచ్చేసి అంటే ఫ్యామిలీ బాండింగ్, దాని తర్వాత ఏంటంటే పాలిటిక్స్, ఈరోజు ఏంటంటే పాలిటిక్స్లో వెళ్ళడం వల్ల ఏంటంటే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, రకరకంగా ఇప్పుడు ఉన్న రియాలిటీలో ఉంటున్న పాయింట్స్ అన్నీ దీంట్లో మిక్స్ అయి ఉందండి. అండ్ విత్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ హీరో హీరోయిన్ మధ్యలో జరుగుతున్న రొమాన్స్ గురించి అండ్ నంబర్ ఆఫ్ ట్విస్ట్లు ఉన్నాయండి, స్టోరీలో నంబర్ ఆఫ్ ట్విస్ట్లు ఉన్నాయి. సో నాకు యాక్చువల్గా నాకు కథ చెప్పినప్పుడు అప్పుడు నాకు బాగా నచ్చింది. ఇప్పుడు కూడా ఏంటంటే అదే స్టోరీయే, పెద్ద ఏం చేంజెస్ ఏమి లేదని, ఎందుకంటే అప్పుడు చెప్పినప్పుడు కూడా ఆ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో నాకు బాగా నచ్చింది. దీంట్లో మళ్ళీ ఏదో బెటర్మెంట్ ఏదో చేంజ్ చేయాల్సిన పాయింట్ కాదు, చిన్న చిన్నది ఏదో పొలిటికల్ సైడ్, తర్వాత వేరే కొన్ని విషయాలు తప్ప పెద్దగా ఏం లేదు. అండ్ ఇప్పుడు విలేజ్లో ఉంటున్న ఫీలింగ్స్ అంటే ప్రభుత్వం మీద ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎట్లా నెగ్లిజెన్స్ గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఇట్లా ఉంటుంది. ఓవరాల్గా ఇది ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీ పిక్చర్ అవుతుంది అండ్ డెఫినెట్లీ అందరికీ నచ్చుతుందండి. కొంచెం సిటీ టచెస్ కూడా కొన్ని ఉన్నాయి. సో యూత్కి అంటే హీరో హీరోయిన్ సైడ్లో వాళ్ళ సైడ్ ఉంటుంది, మా ఇద్దరిది ఏంటంటే విలేజ్ పాలిటిక్స్ ఈ ఈ సైడ్లో ఈ రెండు విషయాలు మా డిస్కషన్స్ ఉంటాయండి అండ్ వేరే క్యారెక్టర్స్ ఉంటాయండి. నాకు వైఫ్గా సుధా, షీఈస్ డూయింగ్ ది రోల్ అండి. అండ్ పృథ్వీ గారు యాజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, అంటే నాకు రియల్ లైఫ్లో కూడా ఫ్రెండ్, దీంట్లో కూడా రియల్ లైఫ్ కూడా ఫ్రెండ్ నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ పృథ్వీ గారితో అండ్ విత్ ఎవ్రీబడి అండి. సో మంచి యూనిట్, ఎందుకంటే అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బిఫోర్ ఏ టెంపోలో ఉన్నారో అదే టెంపోలో డైరెక్టర్ ఇప్పుడు కూడా అదే టెంపోలో ఉన్నారండి, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ కూడా. సో హీరో హీరోయిన్స్ కూడా ద లాట్ ఆఫ్ జూబ్లెంట్గా ఉన్నారు అండ్ దే ఆర్ వెరీ ఎంథూజియాస్టిక్. సో అందరికీ అంటే మీ ఆశీర్వాదాలు కావాలి, పిక్చర్ తొందరగా పూర్తి అవ్వాలి అండ్ మంచి విజయం సాధించాలి అండ్ బయ్యర్స్ కూడా మంచి డబ్బు కూడా అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి అండ్ ఆల్ మై కో ఆర్టిస్ట్ అందరికీ, లెఫ్ట్ అండ్ రైట్లో కూర్చున్న విజయరావు అందరూ ఉన్నారు. సో అందరికీ నేను వన్స్ అగైన్ విల్ మేక్ దిస్ మూవీ ఎ గుడ్ మూవీ, మంచి మూవీ చేద్దాం, హిట్ చేద్దాం. అండ్ టెక్నీషియన్స్ కూడా అందరూ కోఆపరేట్ చేయాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా మంచి ప్రొడ్యూసర్స్ కాబట్టి ఫర్దర్గా కూడా మనం ఇన్ టైంలో షూటింగ్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ మళ్ళీ పిక్చర్స్ వాళ్ళు చేస్తారు. ఇండస్ట్రీలో ఉండాలి, ఎందుకంటే మంచి ప్యాషన్తో ఉంటున్న ఒక టీం ఇది. సో ఎప్పుడూ ఉండాలి. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ అండి. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రింట్ మీడియా మా జర్నలిస్టులకి అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్, ఇది పొలిటికల్ ప్రెస్ మీట్ అంటే ప్రతిసారి మీరే వేసి ఉంటారు చాలాసార్లు నాయి. ఇది వెంకట లక్ష్మీ నరసింహస్వామి ప్రొడక్షన్స్, ఎందుకంటే నేను బాగా ఇష్టపడి కొలిచే దైవం మా బాలయ్య బాబు గారు. ఫస్ట్ టైం నన్ను లక్ష్మీ నరసింహస్వామి భగవంతుడికి నన్ను ఆయన పరిచయం చేశారు. ఎలాగంటే ఛాంబర్లో ఒక బుక్ ఇచ్చినప్పుడు ఎప్పుడు వెళ్ళినా ఏ ఓపెనింగ్ అయినా ఏ సినిమా అయినా ఏ డైలాగ్ చెప్పినా ముందు శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగేంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత శ్రీ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం, ఇది చదివితే ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఏం చేయలేదు. అలాగే నాకు ఆయన దగ్గర నుంచి స్వామి నాకు అడాప్ట్ అయ్యారు ఆయన. అలాగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ బ్యానర్కి పుష్కలంగా ఉన్నాయండి. అలాగే దీనికి కొత్త డైరెక్టరు ఈడ పేరులో కూడా నరసింహస్వామి ఉన్నాడు.
వెంకట నరసింహారెడ్డి, అలాగే మా లావణ్య చంద్రశేఖర్ గారు. ఆయన ప్రొడ్యూసర్ గారే కద్దర్ షర్ట్లో అలా కనపడుతున్నారు కానీ టీఆర్ఎస్ లీడర్లాగా. ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన చూడటానికి చాలా సాయి కుమార్ గారు టైప్లో ఉంటాడు. ఆయన డ్యూటీ కూడా అలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అలాగే మా కెమెరామెన్ గారు పేరు రాము గారు, అలాగే మా దర్శకులు వచ్చారు ఈ శుభ సందర్భంలో, మా సముద్ర గారు, అలాగే మా విజయ రంగరాజు గారు, మా గురువు గారు. ఆయన తెలుగు సంప్రదాయంలో అన్నా చెల్లెల అనుబంధం మిస్ అయిపోయాం మనం. అలా తీసుకుని ఆ కథను ఎంత బాగా రాశాడంటే, ఇప్పుడే సుమన్ గారు పైనుంచి మేము వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన. 2 సంవత్సరాల క్రితం నాకు ఈ కథ చెప్పారయ్యా, కథ చెప్పినప్పుడు ఎలా ఉందో ఫ్లేవర్ అలాగే ఉంది, మధ్యలో ఏదో అక్కడక్కడ కొంచెం పొలిటికల్ షేడ్స్ ఏవో కొంచెం మార్చాడు తప్ప, అతను నిబద్ధతగా ఉన్నాడు, క్రమశిక్షణగా ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి, చాలా నాకు ఎలా చెప్పాడు అలాగే. మీరు కూడా, నా సజెషన్ ఏంటంటే, మీరు నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగే బైండ్ ఓవర్ అయిపోండి, ఈ సినిమాకి తప్పదని చెప్పి కథ మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాం. నేను సుమన్ గారు క్యారెక్టర్లు ఏంటంటే, ఆయనేమో ఒక రాజకీయంగా పైకి ఎదగాలి, ఫ్రెండ్షిప్ పక్కన పడేసి రాజకీయంగా పైకి వెళ్ళిపోవాలని ఏమన్నా అంతే కదా క్యారెక్టరైజేషన్ అయింది. నేనుండి రాజకీయంలో ఎదిగారు, ఇక్కడ ఉన్న రైతుల గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళ భూములు ఏంటి, ఈ నకిలీ విత్తనాల మీద, రైతుల మీద. నా క్యారెక్టర్ అంతా ఎగనెస్ట్ గవర్నమెంట్, ప్రభుత్వం మీద, రైతులను ఏంటి ఇలాగ చేస్తున్నారు, ఈరోజు రైతు అనేవాడు లేకపోతే మనం పట్టడానం కూడా తినలేం. మా ఆర్ నారాయణమూర్తి గారు చెప్పిన స్లోగన్, మా గురువు గారు చెప్పిన స్లోగను అక్కడ నుంచి వచ్చాడు కాబట్టి ఆ శిష్యుల్లో కూడా అదే ఉంది. కాబట్టి ఒక అద్భుతమైన కథ, ఒక 4 స్తంభాల్లాగా పెట్టాడు ఆయన. ఇంకా చాలామంది రావాలి. ఇప్పుడు సుమన్ గారి మిస్సెస్ క్యారెక్టర్ ఆమె వచ్చేసారు. మీ పేరండి? సుధా గారు. అలాగే ఇంకా ఇంద్రజ గారితో మాట్లాడుతున్నారు పక్కన, నా పక్క క్యారెక్టర్కి. ఇంకా చాలామంది ప్రముఖులందరూ ఉన్నారు. ఈ కథ మటుకు నిజంగా నేను విన్నానండి, చాలా అద్భుతమైన కథ. చూస్తే ఈ అబ్బాయి ఇలాంటి కథ చేశాడు, ఇలాంటి డైరెక్టర్ అని నాకు తెలిసి మటుకు నేను కథ చెప్పంగానే ఒక మాట చెప్పానండి, ఇండస్ట్రీలో నువ్వు బి గోపాల్ గారిలాగా నిలబడతావే అని చెప్పాను నేను. డైరెక్టర్ గారు అంత బాగా కథ రాసుకున్నాడు. నాకు నిజంగా నిన్న షూటింగ్ జరుగుతుంది, మైత్రి షూటింగ్ దగ్గరికి వచ్చాడు, నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. నేను చేస్తానయ్యా, నువ్వు అంత అసలు మా ఇక్కడే ఇదే రామానాయుడు స్టూడియోలో వేషాల కోసం పుస్తకాలు పట్టుకుని తిరిగిన రోజులు ఉన్నాయి, ఆల్బమ్ పట్టుకుని తిరిగిన రోజులు ఉన్నాయి. అదే రామానాయుడు స్టూడియోలో నీ కోసం ప్రెస్ మీట్లో నేను కూర్చుంటాను. నేను అలా ఈ మధ్య ఎప్పుడు నేను ప్రెస్లో మాట్లాడలేదు, పాలిటిక్స్ తప్ప నేను సినిమా ప్రెస్కి ఎప్పుడు రాలేదు. కాబట్టి నీకోసం వస్తే తమ్ముడు అంటే పాపం నిజంగా వాళ్ళ అన్నయ్యను కూడా నా తండ్రి అండి మీరు. ఇంకా చాలా చెప్పాడు, నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. కాలు పట్టేసుకున్నాడు గట్టిగా, ఆ డేట్లన్నీ తీసుకొచ్చి ఆయనకిచ్చి, అదంటే కాలు పట్టుకున్నాడు అని కాదండి, ఆయనలో ఉన్న తపన చూసి ఒక బర్నింగ్ ఉంది ఆయనలో. సో ఈ కథ మటుకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అద్భుతంగా ఉంటాయి. మనం అందరం, నేను 1వ తారీఖున ఒక పెద్ద ప్రెస్ మీట్ పెడతాను, ఇన్క్లూడింగ్ నా గురించి, నా బర్త్డే ఆ రోజు. 3వ తారీఖున నాకు 3 ఆగస్టు 2020 ఆల్మోస్ట్ అయినోళ్ళు కానివ్వండి, నేను ఎందుకంటే ఎవరిని అయినోళ్ళని ఎవరిని నమ్మను, బంధువులకి వ్యతిరేక ఎవరంటే పృథ్వీరాజు. ఏదైనా నేను కుండ బద్దలు కొట్టినట్టు మాడతాను, ఎప్పుడెలా మాడతాను నాకు ఎవరికి భయపడి నేను బతకట్లేదండి ఎక్కడ. ఒకటే ఏంటంటే, 2020 ఆగస్టు 3వ తారీఖున రాత్రి 9 గంటలకి తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేశారు జామిరెడ్డి షూటింగ్ నుంచి, అలాగే వెళ్ళిపోయామాట. 24 అవర్స్ ఆగాలి అనేటప్పటికి ఈలోపు మరి ఎవరో నర్సు తీశారో ఏం తీశారో తెలుసు, పృథ్వీరాజు చచ్చిపోయాడని కొంతమంది పార్టీలు, కొంతమంది కేరింతలు, కొంతమంది పోయాడరా అని కొంతమంది అనుకున్నారా. వెంకటేశ్వర స్వామి ఆడ ఎక్కడికి పోడో, లక్ష్మీనరసింహస్వామి భక్తుడు అతను అని ఇలా అన్నాడు. 4వ తారీఖు ఆగస్టు మధ్యాహ్నం నేను కళ్ళు తెరిచాను. సో ఉన్న ఎదురు దెబ్బలు అన్నీ అయిపోయినాయి. ఇంక ఇంతకుమంది మర్రి చెట్టు పృథ్వీరాజు ఒకటే, మా చెట్టు కింద ఎంతోమంది తప్పు చేసుకుని వెళ్ళిపోయారు. సో ఈ విషయాలన్నీ ముందుగా మీకు ఎందుకు చెప్తున్నాడు, మీడియా వాళ్ళందరికీ ఒక అద్భుతమైన సెన్సేషనల్ న్యూస్ ఇస్తాను 6వ తారీఖున ఆగస్టు 6న. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా బాగా ఆడాలని, లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, విజయ రంగరాజు అయినా చెప్తున్నా. వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్ గారి పేరు లావణ్య చంద్రశేఖర్ గారు. ప్రొడ్యూసర్ గారు లావణ్య చంద్రశేఖర్ గారు,
వాళ్ళ అబ్బాయి హీరోగా చేస్తున్నారు. డైరెక్టర్ వచ్చి మన వెంకట నరసింహారెడ్డి. ఈయనకి నాకు చాలా పాతకాలపు పరిచయం ఉంది, ఎందుకంటే వీర తెలంగాణ అని నారాయణమూర్తి గారి సినిమాకి ఈయన కో డైరెక్టర్. ఈయన అది ఆల్మోస్ట్ ఒక మిలిటరీలో ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చినట్టు. ఆ స్కూల్ అటువంటిది. ఆ స్కూల్లో ఇతను కో డైరెక్టర్గా పనిచేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఎందుకంటే ఈరోజు ఉన్నాడు రేపు ఉండడు, ఆయన కళ్ళు ఎర్ర చేస్తే ఆయన ఉండడు, అది ఎవరైనా సరే. అటువంటి స్కూల్ నుంచి ట్రైన్ అప్ అయ్యి వచ్చిన డైరెక్టర్ ఇతను. అప్పుడే నేను చూసా ఈయన సిన్సియారిటీ, అందరికంటే ముందు లొకేషన్లో ఉండడం ఈయనే. ఆర్టిస్టులకి డైలాగ్ చెప్పడే దగ్గర నుంచి మొత్తం వర్క్ అంతా ఈయందే. కాబట్టి ఇప్పుడు ఇందాక పృథ్వీ గారు అన్నారు ఈయన బి గోపాల్ అవుతారని. నేను అనేది ఏంటంటే బి గోపాల్ అవుతారో లేదో తెలియదు కానీ రవికుమార్ చౌదరి అవుతాడు ఈయన, యజ్ఞం డైరెక్టర్. ఎందుకంటే ఆ ఫెరోషియస్నెస్. ఎందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానంటే చిన్న సినిమాలను మీరే బ్రతికించాలి, వాళ్లకు ముందడుగు వేయడానికి మీరే అండగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ మరియు వెంకటరెడ్డి గారు గత 2 ఏళ్ల క్రితమే నన్ను కలిసి, సార్ మీరు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు, చేయాలి సార్, మా సినిమాలో మీరు ఉండాలి ఖచ్చితంగా, మీ పాత్ర మంచి పాత్ర అని చెప్పాడు. అప్పుడే నేను ఓకే అన్నాను ఆయన చెప్పిన స్టోరీ ప్రకారంగా. సో స్టోరీ గురించి మా పృథ్వీ గారు, సుమన్ గారు చాలా చక్కగా చెప్పారు. అయితే హీరో హీరోయిన్స్ మరి కొత్త వాళ్ళు, అదేవిధంగా మన ప్రొడ్యూసర్ గారు మంచి ధ్యేయంతో వస్తున్నట్టున్నది, కొడుకును హీరోగా చేసి మరి రియల్ హీరోగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. సో ఆయన కష్టార్జితాన్ని మరి ఈ ఇండస్ట్రీకి పెట్టి ఓ నలుగురికి పని కల్పిస్తున్నాడు కాబట్టి ఆయన మంచిగా ఉండి ఎదిగి ఇలాగే సినిమాలు తీస్తూ మనందరికీ ఓ కుటుంబ సభ్యుడిగా తను సహకరించి లోకల్లో ఉన్న ఆర్టిస్టులను తీసుకొని ఏదున్నా కూడా ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకు వృత్తి కల్పించాలని మరీ కోరుకుంటూ, ఈ యొక్క సినిమా సక్సెస్ అవ్వాలని, వీళ్ళిద్దరికి కూడా హీరో హీరోయిన్లు ఇద్దరికి కూడా పేరు రావాలని, చేసిన ప్రతి క్యారెక్టర్కి కూడా పేరు రావాలని, నాకు కూడా పేరు రావాలని, మన వెంకట గారికి చాలా మంచి పేరు రావాలని. మరి మాకు ఈ మా నరసింహరాజు నిజంగా ఇతను చాలా, నాకు 4-5 సినిమాలు నారాయణమూర్తి గారితో నేను కూడా కలిసి చేశాను. అతనితో మంచి ఏదో చేయాలి సాధించాలి అనేటువంటి తాపత్రయం ఉన్న నటుడు. అలాగే లావణ్య చంద్రశేఖర్ గారు కొత్త ప్రొడ్యూసర్ గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా తీసుకొచ్చి ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీయాలి. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన ఏదో ఆవేశంగా ఆయన కూడా మంచి మంచి సినిమాలు తీయాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ని, కొత్త దర్శకుల్ని అందరూ మీరందరూ కూడా బాగా ప్రోత్సహించి వాళ్ళు మరి 10 సినిమాలు తీయడానికి అవకాశం ఇవ్వడానికి, ఎందుకంటే చాలా కష్టపడి తీసినా దాని మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ సహకరించాలి. కొత్త వాళ్ళకి మంచి, ఇప్పుడు మంచి మంచి సినిమాలకి పెద్ద సినిమాలకి ఎలా రాచే ఎలాగ మీరు ప్రోత్సహిస్తారు, అలాగే చిన్నవాడు అతను బాబు కాస్త ఆవేశంగా తీస్తున్నారు కాబట్టి వాళ్ళని మంచి ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, అతను బాగా పైకి రావాలి, ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని నిన్ను నాకు మంచి పాత్ర ఇచ్చారు, అవన్నీ వివరాలన్నీ మీకు తర్వాత చెప్తారు డైరెక్టర్ గారు. కాబట్టి వారు విజయం సాధించి మా దర్శకుడు నిర్మాత 10 కాలాల పాటు మంచి మంచి సినిమాలు తీయాలని, ఈ హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు. అల్లుడు బంగారం పిక్చర్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఇలా ప్రారంభోత్సవాలు రోజు రోజుకి రెట్టింపు కావాలని ఇటువంటి టైంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ వెంకట నరసింహ డైరెక్షన్లో వేస్తున్న మొదటి సినిమా, మా దర్శకులందరికీ ప్రతి మొదటి సినిమా ఎంత గొప్పగా సక్సెస్ అయినాయో ఈ సినిమా కూడా అంత గొప్పగా సక్సెస్ అవ్వాలని దర్శకుడికి, నిర్మాత అయినటువంటి లావణ్య చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో కొత్తగా హీరో హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ అవుతున్న మీ అందరికి కూడా నా బెస్ట్ విషెస్ అమ్మా. ఆ భగవంతుడి దయలో ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని, ఇంకా ఈ చిత్రంలో సీనియర్ ఆర్టిస్టులు అయినటువంటి
సుమన్ గారు, పృథ్వీ గారు, శంకర్రావు అన్న గారు, మా రంగారావు గారు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు యాక్ట్ చేస్తున్న ఈ సినిమా వెరీ గుడ్ హార్ట్స్, మంచి ఆర్టిస్టులు వీళ్ళందరూ. వీళ్ళు చేస్తున్న ఈ సినిమా అల్లుడు బంగారం పెద్ద హిట్ కావాలని, అల్లుడు అనే పేరుతో వచ్చిన తెలుగు పరిశ్రమలో వచ్చిన ప్రతి సినిమా గొప్పగా సక్సెస్ అయ్యాయి. 20 సంవత్సరాల నుంచి 24 శాఖలలో ఎన్నో కష్టాలు పడి నారాయణమూర్తి గారి దగ్గర కూడా 2 సినిమాలకు అసిస్టెంట్ కోఆర్డినేటర్గా పనిచేసి నేను కథ రాసుకొని 2 ఇయర్స్ నుంచి మా లావణ్య చంద్రశేఖర్ గారికి కథ వినిపించి, మా విజయ రంగరాజు గారికి, అట్లే మా పృథ్వీ రాజు గారికి, అట్లే మా కోటశంకరరావు గారికి, ఇట్లా సుమన్ సార్కి, అట్లా చాలామంది ఆర్టిస్టులు మా దాంట్లో చేస్తున్న వీరందరికీ కథ వినిపించి, అట్లాగే మా శ్రీనివాస్ సార్కి ఇట్లా కథ వినిపించి, సార్ మీరు బాగుందంటే చెప్పండి సార్, ఎందుకంటే నన్ను నమ్మి డబ్బు పెడుతున్న ప్రొడ్యూసర్కి ఆ డబ్బు మళ్ళీ తిరిగి రావాలి సార్, మీరు కథ బాగుందంటే నేను డైరెక్షన్ చేస్తాను సార్, నన్ను నేను నమ్ముకున్నా కూడా మీరు నాకు నాలో విషయం ఉందని మీరు చెప్తే నేను ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తాను సార్ అని అడిగానండి. అడిగితే చాలా చక్కగా ఉంది, ఈ సినిమాతో నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు, నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారండి. అట్లే మా గురు నారామూర్తి గారిని, సార్ ఫస్ట్ సినిమా చేస్తున్నా సార్, మీరు వచ్చి క్లాప్ చేయండి అని అడిగానండి. అడిగితే నేను ఆడే ఫంక్షన్కి వస్తానమ్మా, ఎవరు మీకు అందుబాటులో ఉంటే వాళ్ళతో చేయండి అమ్మా, బెస్ట్ ఆఫ్ లక్ అన్నారండి. మా గురువు నారాయణమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. సబ్జెక్టు ఏంటంటే సార్, మా ఈ అల్లుడు బంగారం సినిమాకి కొత్త హీరో, కొత్త హీరోయిన్ అంది. అయితే హీరో ఎవరిని ఎందుకు పెట్టాలి సార్? ప్రొడ్యూసర్ సార్, మీ అబ్బాయినే పెడదాం సార్, ఎందుకంటే డబ్బు మీరు పెడుతున్నారు, కష్టం నేను నా మైండ్తో నేను మంచి కథ రాసుకున్నాను, పేరు వచ్చినా ఏదో వచ్చినా మీకే రావాలి సార్, డబ్బు పెడుతున్నారు కాబట్టి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి 2 ఇయర్స్ నుంచి ప్రొడ్యూసర్ గారిని, హీరో గారిని బదిలాడాను సార్. బదిలాడి మరీ మరీ తీసుకొచ్చుకున్నాను సార్ హీరోగా. అట్లే పాప హీరోయిన్గా నా కథకి ఈమె సెట్ అవుతుంది అని చెప్పేసి, ఇది స్వచ్ఛమైన తెలుగు సినిమా అండి. ఈ కథ విషయానికి వస్తే సార్, ఒక తల్లిదండ్రులకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు కావాలని ప్రతి ఒక్క దేవుని వేలుకుంటారండి. ఆ ఇద్దరు పుట్టిన తర్వాత చిన్ననాడు నుంచి పెళ్ళి పెద్ద చేసినంత పెళ్లి చేసేంత వరకు చరి సమానంగా చూస్తారండి. పెళ్ళైన తర్వాత అమ్మ నీకు పెళ్లి చేశాం, నీకు కట్నం ఇచ్చాం, ఇక నువ్వు అంతే, నువ్వేం చేసుకుంటావు చేసుకోమని, అత్తారింట్లో ఏ బాధపడ్డా ఏ సంతోషం ఉన్నా నువ్వు అంతేనమ్మా, మా ఇంటికి మాత్రం రావద్దమ్మా అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అంటున్నారండి. అయితే నా కథ విషయంలో ఏం చెప్తున్నామంటే ప్రజలకి, ప్రేక్షకుల దేవులకి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా 50% అండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసేంత వరకు సమపాలన చూస్తామండి. పెళ్ళైన తర్వాత అమ్మాయి అయినా చిన్న చూపు చూస్తున్నారండి. అట్లా కొంతమంది చాలా పాపులను చేసుకొని కొంతమంది ఈ భూమి మీద కూడా లేకుండా పోయారన్న కొంతమంది చాలామంది చెప్పారండి. అయితే ఈ సినిమాలో విజయ రంగరాజు గారికి ఒక కూతురు, ఒక కొడుకు అండి. అట్లాగే ఆ కొడుకు క్యారెక్టర్ సుమన్ సార్ చేస్తున్నారండి. అయితే సుమన్ సార్, విజయ రంగరాజు సార్కి 1200 ఎకరాల భూస్వామి అండి, ఆయన మనసున్న మహారాజు అండి. ఏ పేదవాడు కానీ, ఏ కూలివాడు కానీ, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా కూడా కాదనకుండా ఇచ్చే మనసున్న మహారాజు అండి. అయితే ఆయనకి ఒక కొడుకు, ఒక కూతురు ఉండటం వల్ల సుమన్ సార్ని అడుగుతారండి, నానా నాకు మీ చెల్లెన్న నువ్వన్న నా 2 కళ్ళతో సమానం, నా ఆస్తిని చెల్లె కూడా సగం ఇస్తాను, ఏమంటావు నానా అని సుమన్ సార్ని అడుగుతారండి విజయ రంగరాజు సారు. ఓకే. అయితే ఇట్లా ఇద్దరికి, కూతురికి కొడుకు సమపాలనలో ఆస్తి పంచిస్తాడండి. తర్వాత సుమన్ సారు కొన్ని ప్రజలకు సేవ చేయలేని సమయంలో ఆయన పొలిటికల్ లీడర్గా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటారండి. అట్లాగే పుదీరావు సారు ఈ కల్తీ ఎరువుల మీద, కల్తీ పురుగుల మందుల మీద, కల్తీ విత్తనాల వల్ల 10 మందికి అన్నం పెడుతున్న రైతు ఆ పంట చేలోనే అదే కల్తీ పురుగు మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఆ రైతులు బాగుంటేనే ప్రపంచ ప్రజలంతా, మేమంతా అందరం బాగుంటామని చెప్పేసి కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు, కల్తీ అనేది లేకుండా చేయాలని పుదీరావు సారు చాలా చక్కగా మన పిదా సినిమాలో సాయి పల్లవి గారిలాగా మంచి డైలాగ్స్, చాలా మంచి టోన్స్, మంచి డైలాగ్స్ ఇస్తుందండి. మాకు మంచి హీరోయిన్, మంచి హీరో దొరికాడండి, మంచి ప్రొడ్యూసర్ దొరికారండి. టోటల్ యాక్టర్స్ అందరూ నాకు మంచి వాళ్ళు, మంచి సపోర్ట్ చేస్తున్నారండి. టోటల్ మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలండి. మీరు లేకపోతే నేను లేనండి, నన్ను కొంచెం మీరు ఎలివేట్ చేయండి సార్. మీ అందరికీ నమస్కారాలండి. ఉంటా పేరు షీలు. ఈ మూవీలో నేను హీరోయిన్గా చేస్తున్నా. శ్రీ వెంకట లక్ష్మి నరసింహ ప్రొడక్షన్లో అల్లుడు బంగారం అనే మూవీ వస్తుంది త్వరలో మేము ముందుకి.
ఈ మూవీ మీకు లైక్ ప్రతి ఒక్క ఎమోషన్స్ ఉంటాయండి, లైక్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఉంటుంది, లైక్ సిస్టర్ అండ్ బ్రదర్ ఉంటుంది, బాబా మరదలు ఉంటుంది, లైక్ ఒక అబ్బాయికి అమ్మాయికి తేడా లేకుండా ఈ జనరేషన్ ఎలా మూవ్ అవుతుంది అవన్నీ మూవీలో ఉంటుందండి. సో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే మూవీ. సో డెఫినెట్గా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ మీ మీడియా వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా మాకు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ కెమెరామ్యాన్ అందరికీ చాలా థ్యాంక్స్.